సంక్రాంతి పండుగల సందర్భంగా చట్ట వ్యతిరేకమైన కోడి పందాల్లో పాల్గొన్న నిర్వహించిన కఠినమైన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సీఐ నాగమల్లేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే కోడిపందాలు జరిగే స్థావరాలపై నిఘా ఏర్పాటు చేశామని, కోడిపందాలు కేసుల్లో పాత ముద్దాయిలను బైండ్ ఓవర్ చేస్తామన్నారు. అలాగే వెంకటగిరి కుమ్మరిగుంటలో కనుమ పండుగ నాడు ప్రతి ఏటా జరిగే సాయిబాబా తెప్పోత్సవం ఏకాంతంగా జరుగుతుందని, భక్తులకు దర్శనానికి ప్రవేశం లేదన్నారు. అదేవిధంగా సామూహిక సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు కాశీతోటలోకి ప్రజలకు అనుమతి లేదని తెలిపారు. దానిలో భాగంగా ఎస్ఐస్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరైతే గతంలో కోడి పందాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళని, నిర్వాహకుల్ని, అదేవిధంగా కత్తుల్ని వాటిల్ని సరఫరా చేసేటటువంటి వారిని వీరందరిపైన కూడా నిఘా ఉంచాము. వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా కానీ ఈ యొక్క నిర్వహణ చేసేటటువంటి వారిపైన చాలా ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు అయితే మొత్తం ఖచ్చితంగా ఉంటాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి కోడి పందాలకి అందరూ కూడా దూరంగా ఉండాలి. ఇది మంచిది కాదు, కుటుంబాలకు కూడా కొంత నష్టపరిచేటటువంటి కార్యక్రమం కాబట్టి ఇది ఒక సాంఘిక దురాచారం. ప్రజలందరూ దీనికి దూరంగా ఉండాలి. అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క పండుగని వారి వారి కుటుంబాలతోటి చక్కగా సంతోషంగా గడుపుకోండి. ఈ కోవిడ్ టైంలో అనవసరమైనటువంటి వినోదాలకి అత్యుత్సాహమైపోయి అవి కొన్ని ప్రాణ సంకటంగా ఉండేటటువంటి కొన్ని చర్యల ద్వారా కూడా మనం గమనిస్తాం. ఏమి లేకుండా పండుగని చక్కగా జరుపుకోవాలని చెప్పేసి ప్రజలను కూడా కోరుతున్నాం. మనకి ప్రతి సంవత్సరం కూడా షిరిడి సాయిబాబాకి సంబంధించినటువంటి ఈ ట్రస్ట్ వారు ఎవరైతే ఉన్నారో వారు తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించడము ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయమే. దీంట్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం జరిగేటటువంటి తెప్పోత్సవాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏకాంతంగా జరిగేటటువంటి దానికి మేము ఆ యొక్క నిర్వాహకులకు అనుమతించడం జరిగింది. కాబట్టి దాంట్లో ఆ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ తప్పించి వేరే ఎవరిని కూడా ఆ యొక్క తెప్పోత్సవంలో పాల్గొనడానికి అనుమతించలేదు. కాబట్టి ఆ యొక్క పరిమిత సంఖ్యలో మాత్రమే ఆ యొక్క నిర్వాహకుల్ని అనుమతిస్తున్నాము. మిగతా వారిని ఎవరిని కూడా రానివ్వము. ఆ రోజున పూర్తిగా కూడా దాని పరంగా రిస్ట్రిక్షన్ ఉంటుంది. అవన్నీ కూడా ఆ రోడ్డు ఏదైతే ఉందో పాల కేంద్రం నుంచి ఓడి పట్టడానికి వెళ్ళే రోడ్లో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా దయవించి ఈ యొక్క కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పాల్గొనాలనేటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దండి. ఇప్పుడు ఏదైనా కానీ అన్లాక్ 5లో ఉన్నాం మనం. దీంట్లో కూడా ఎంతమందిని అనుమతించాలి, ఎంతమందిని అనుమతించకూడదు అనే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి విధానం అనేది ఒకటి ఉన్నది. కాబట్టి ఏదైనా సామూహికంగా జరుపుకునేటటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా మనం సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో జరుపుకుంటూ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం సామూహికంగా జరుపుకునే ఏ కార్యక్రమానికి కూడా అనుమతులు అనేవి లేవు. అది ఏ కార్యక్రమమైనా